రియా చక్రవర్తి పైన ఇప్పటివరకు ముంబై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల సుశాంత్ వాళ్ళ నాన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే బీహార్ పోలీసులు ముంబై వచ్చి కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ముంబై పోలీసులు ఎటువంటి సహాయం చేయకపోవడంతో బీహార్ పోలీసులు సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు బీహార్ పోలీసులకి కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ఇంపార్టెంట్ క్లూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకితా లోకాండే, ఈమె సుశాంత్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఈమె ఏం చెప్పింది అంటే, నేను మణికర్ణిక మూవీ ప్రమోషన్స్లో ఉన్నప్పుడు సుశాంత్ మెసేజ్ చేశాడు, సుశాంత్ రియాతో అస్సలు హ్యాపీగా లేడని, ఏమైనా సినిమా అవకాశాలు వచ్చినా సరే రియాని హీరోయిన్గా పెడితేనే మూవీస్ ఒప్పుకోవాలని, ఇంకా రియా చాలా టార్చర్ చేస్తుందని చెప్పాడంట. సుశాంత్ వాళ్ళ నాన్నని మరియు సిస్టర్ని ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, సుశాంత్ వేసుకునే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా రియాకి మాత్రమే తెలుసంట. రియా సుశాంత్కి ఓవర్ డోసేజ్ ఇచ్చేదంట. సుశాంత్ 6 నెలల క్రితం ఒక ఆఫీస్ తీసుకున్నాడంట. అయితే ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఆ ఆఫీస్ రియా వాళ్ళ నాన్న పేరు మీద ఉందంట. దీనితో రియా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఇన్ని క్లూస్ బయటపడుతున్నా సరే ఒక మంత్రి మాత్రం ఈ కేసు సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని, ముంబై పోలీసులు హ్యాండిల్ చేయగలరని స్పీచ్లు ఇస్తున్నారు. కానీ బీహార్ గవర్నమెంట్ మాత్రం సుశాంత్ విషయంలో అవసరమైతే సీబీఐ దగ్గర కూడా వెళ్తామని అంటున్నారు. బీహార్ పోలీసులు కేవలం 2 రోజుల్లోనే ఇంత చేశారంటే, ముంబై పోలీసులు 45 రోజులైనా ఏమీ చేయలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు అని. ఏది ఏమైనప్పటికీ కూడా నిజాలు బయటపడి నేరస్తులకి తగిన శిక్ష పడితే అదే చాలు. ఒకవేళ మీకు కనుక ట్రేడింగ్పై ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్స్టాక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే వీళ్ళు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ప్లస్ ట్రేడింగ్ అకౌంట్ ఇస్తున్నారు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీల్ మీట్ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.